సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్సీ నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఇప్పటికే పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. లాస్సీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో లాస్సీ పిఏ ఆకాష్పై కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. లాస్సీ కారు రైలింగ్ను ఢీకొట్టే ముందు ఓ టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఇప్పుడు ఆ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్ తోనే సాధ్యం. రివ్మాక్వారీ స్మూత్ వార్ 100% ఆయుర్వేదిక్. గత నెల 23న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్సీ నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన పిఏతో కలిసి సదాశివపేట నుంచి వస్తూ ఉండగా సంగారెడ్డి పటాన్చేరు ఓఆర్ఆర్ పై ఆమె కారు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లాస్సీ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. అటు డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేయగా తాజాగా ఓ కీలక ఆధారం పోలీసులకు లభించింది. లాస్సీ నందిత కారు ఓఆర్ఆర్ పైకి ఎంట్రీ అయిన సమయంలో ముందు వెళ్తున్న లారీని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. అయితే ఆ టిప్పర్ డ్రైవర్ను పటాన్చేరు పోలీసులు కర్ణాటకలోని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి కీలక విషయాలు తెలుసుకున్నారు. లాస్సీ నందిత కారు అతివేగంగా వచ్చి టిప్పర్ వెనుక భాగాన్ని ఢీకొట్టిందని చెప్పాడు. కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఎమ్మెల్యే లాస్సీ నందిత తలకు తీవ్ర గాయమైందని, ఆ తర్వాత అదుపు తప్పిన కారు 100 మీటర్ల దూరం వెళ్లి రైలింగ్ను ఢీకొట్టిందని తెలిపాడు. అక్కడ తనకు సంబంధం లేకుండానే యాక్సిడెంట్ అయిందన్నాడు. అక్కడే ఉంటే ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారో అన్న భయంతో వెళ్లిపోయినట్లు చెప్పాడు డ్రైవర్. ఇక పిఏ ఆకాష్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు పోలీసులు. అతని స్టేట్మెంట్లో కూడా అదే చెప్పాడు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వలేదని, ఆ సమయంలో మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందని తెలిపాడు. లాస్సీ ఆకలిస్తుందని చెప్పడంతో హోటల్స్ కోసం వెతుకుతూ వచ్చామని, అంతేకాదు దర్గాకు వెళ్లిన వాళ్ళు హైదరాబాద్ చేరుకుని లాస్సీ కారులో ఉన్న తన అక్క కూతురిని ఇంకో కారులో ఎక్కించి ఫుడ్ కోసం మళ్లీ పటాన్చెరు వైపు బయలుదేరామన్నాడు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఇక టిప్పర్ లారీని పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ను ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు ఆకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడిప్పుడే అతను కోలుకుంటూ ఉన్నాడు. ఆకాష్ పూర్తిగా కోలుకుంటే అసలు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.